బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. హనుమ, నా మనవిని వినుమ. ఎట్టాగా కొలవాల సామి, నాకో పట్టాన తెల్లవదువా సామి, నాకో పట్టాన తెల్లవదువా సామి. నిన్ను ఎట్టాగా కొలవాల సామి, నాకో పట్టాన తెల్లవదువా సామి, నాకో పట్టాన తెల్లవదువా సామి. కట్టాలు పోగొట్టి గట్టెక్కించేదాకా, కట్టాలు పోగొట్టి గట్టెక్కించేదాకా, పట్టు వదలను నా సామి. నిన్ను దిలిపెట్టనయ్యా ఓ సామి, నిన్ను ఎట్టాగా కొలవాల సామి, నాకో పట్టాన తెల్లవదువా సామి. పూలన్నీ కోసుకొచ్చి పూజసేదామంటే, పూలన్నీ కోసుకొచ్చి పూజసేదామంటే, పువ్వు పువ్వున రాముడు పొంచున్నాడంటావు ఓ. పూలన్నీ కోసుకొచ్చి పూజసేదామంటే, పువ్వు పువ్వున రాముడు పొంచున్నాడంటావు, గంగ నీళ్ళట్టుకొచ్చి కాళ్ళు కడుగుదామంటే, అమ్మమ్మో నీ దేవుడు అందున్నాడంటావు. స్వామి, జ్ఞానోదయమై బ్రహ్మ పలికినటువంటి పలుకులు జ్ఞాపకం వచ్చున్నాయి. నీ మార్గం సుగమమైంది, వెళ్ళిరా. నందీశ్వరుని శాపమున్నది, లంక వినాశము మూడనున్నది. అంటే ఇక్కడ జాగ్రత్తగా అంతరార్థం గ్రహించండి. లంక ఇడుదిప్పండి, కాలం. భారతమును జయ అని పిలుస్తారు, వ్యాసుల వారు చెప్పారు. జయ శబ్దం, జయని ఇడుదిప్పితే యజ, భారతం చదివితే యజ్ఞాలు చేసినంత పుణ్యం. ఒక్కొక్క రహస్యం దాచిపెడతారన్నమాట. నిధులు కూడా అంతే. ఎలా నిధులు కనిపెడతారు అంటే, కొన్ని పదాలు ఉంటాయి ఇక్కడ నిధి ఉన్నది అని, అంత తొందరగా అర్థం కాదు ఆ భాష. అలాగే పూర్వకాలంలో మన భాషని తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. ఇలాంటి ప్రింటింగ్లు ఏమీ లేవు, ఏదో తాటాకుల మీద. ఇది కాకుండా ఇంకొక విశేషం, శాసన లిపి అని ఒక లిపి ఉంటుంది. రకరకాలైనటువంటి లిపులు, అనేకమైనటువంటి లిపులు మార్పు చెంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తెలుగు భాష వచ్చింది. రకరకాలైనటువంటి భాషలు దీనిలో కలిసి ఆ లిపి, శాసన లిపి. ఇది చాలా కష్టం. పాళీ భాషని, ఆ భాషని, ఈ భాషని, రకరకాల భాషలతో ఆనాడు చాలా పూర్వకాలంలో ఉంటే, దానిని వేటూరి ప్రభాకర శాస్త్రి గారని ఒక మహానుభావుడు, ఆయన ఇవన్నీ పరిశోధించి ఈ భాష ఇది, దీనికి అర్థం ఇది, దీనికి అర్థం ఇది అని తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రాచ్య భాషా విశేషములు ఇవన్నీ గోచరమవుతాయి. అక్కడికి వెళ్ళి చూస్తే అప్పుడప్పుడు మ్యూజియంలో కనపడతాయి. పూర్వకాలంలో ఇలా భాష, శిక్షదేవరాయల కాలంలో ఇలా ఉండేది, నన్నయ్య కాలంలో అలా ఉండేది, నన్నయ్యకు పూర్వంలో అంటే 11వ శతాబ్దికి పూర్వంలో అలా ఉండేది. ఇలా రకరకాలైనటువంటి భాష అన్నమాట. వీళ్ళు కూడా చాలా ఉండేవి. అందుచేతనే ఒకప్పుడు కన్నడం తెలుగు ఒకరిగానే ఉండేది, కన్నడ భాష మనలో ఉన్నాయి. తర్వాత అనేకమైనటువంటి ఈ భాషలో అనేకమైనటువంటి విజయరణి, సాంబారు అసలు మంది కాదు, ఏదో తమిళ దేశం నుంచి, పహణి ఇప్పుడు ఇవన్నీ ఉర్దూ భాషలో నుంచి, రకరకాలైనటువంటి పదాలన్నీ తెలుగు భాషలోకి చేరి అసలు తెలుగు ఏమిటో తెలియక గాసడ బేసడలుగా ఉన్నటువంటిది అన్నమాట. సరే, ఆ శాసన భాషని అంతా రాశారు, అదొక భాష. అలాగే అంతరార్థంలో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే లంక కాస్త జయ, ఇప్పుడు భారత మనకు జయ ఉంది కదా, జయ, జయ శబ్దంతో యజ. అలాగే ఒక మంత్రాన్ని మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాము అంటే అనులోమ విలోమములని ఉంటాయి, విడిదిప్పడు అడుదిప్పి పలుకు పలుకుతుంటారన్నమాట, దానికి ఒక లెక్క ఉంటుంది. అలాగే లంక అనేటువంటిది కాలం, తిరగవేస్తే కాలం. కాలము అంటే రెండు అర్థాలు ఉంటాయి. కాలం అంటే నలుపు అని ఒక అర్థం ఉంది, కాలము అంటే కాళరాత్రి అంటల్లా నలుపు, కాళరాత్రి, కాలం నలుపు అని ఒక అర్థం ఉంది, సమయము అని ఒక అర్థం ఉంది. కాలము అంటే సమయం.
మహాకాలుడు అంటే ఈ కాలమున్నదే మహాకాలం, ఆ కాలమంతా తను అధీనం చేసుకుంటాడనమాట. అందుకని శివునికి మహాకాలుడు అని పేరు. కాలం అంటే సమయం, కాలము అంటే నలుపు అని కూడా అర్థం ఉంది. నలుపు అనేటువంటి దాన్ని కావ్య భాషలో కవులు ఏం చేస్తారు అంటే ఇది తమో గుణం అంటారు అన్నమాట. అజ్ఞానమును నలుపుగాను జ్ఞానమును తెలుపుగాను చెబుతారు. అందుచేతనే జ్ఞానమునకు ప్రతీక అయినటువంటి సరస్వతీదేవిని తెల్లనిది శారద అంటారు. పోతన గారైతే సరస్వతీదేవిని వర్ణిస్తూ అంత తెలుపుతో వర్ణించాడు ఆయన. శారద నీరదెందు ఘన సార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫనీష కుంద మందార సుధాపయోధి సితతామర సామరవాహిని శుభాకార తనొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కల్గు భారతీ. లంక అంటే కాలం, చెప్పాం కదా కాలం అంటే నలుపు, నలుపు అంటే తమో గుణం అని అర్థం అన్నమాట. లంకాది దేవత అనగా పూర్తి సంపూర్ణమైనటువంటి తమో గుణ ప్రధానం.